వెల్కమ్ టు లా పాయింట్ సార్ మనకి ఒక వ్యక్తి అయితే మెయిల్ చేశారు అతను ఏంటంటే ఆల్రెడీ వీళ్ళ వైఫ్ తోటి టార్చర్ కేసెస్ అన్నీ జరుగుతూ ఉన్న ప్రాసెస్ అతను ఏమని మనకి అప్రోచ్ చేయడంటే హైకోర్టు లాయర్ గారిది ఎవరిదైనా కాంటాక్ట్ కానీ అంటే అక్కడికి ఎలా అప్రోచ్ అవ్వాలని చెప్పి మనల్ని అడుగుతున్నాడు ఏంటంటే వాళ్ళ వైఫ్ అంట వెళ్ళిపోయింది ఇక్కడ దగ్గర ఉండకుండా పుట్టిన దగ్గర పుట్టింటికి వెళ్ళిపోయి నేను రాను అని చెప్పేసి అంటుంది ఎందుకు అంటే ఇతను సొంత ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ తోటి కలిసి ఉంటున్నాడు నేను రాను తల్లిదండ్రులతో ఉంటే రాను నువ్వు సపరేట్ గా వచ్చేసి మనం సపరేట్ గా ఇల్లు ఉందాము అలాగైతే నేను వస్తానంటద ఇతనేమో సొంత ఇల్లుంది నాకు తల్లిదండ్రులు ఉన్నారు నేను వదిలేసి ఎలా వెళ్ళాను అని చెప్పేసి ఇతను ఫీల్ అవుతున్నాడు అయితే ఇతను అదే కాపురానికి రావట్లేదు అని చెప్పి ఆ అమ్మాయి మీద కేసు కూడా పెట్టాడు ఆ అమ్మాయి ఏం చేసింది ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ ఫేక్ కేసు పెట్టేసింది ఇప్పుడు ఏంటి అంటే ఇతనికి వాళ్ళ వైఫ్ మీద కోపం అయితే ఏం లేదంట వీళ్ళకొక బిడ్డ కూడా బాబు కూడా ఉన్నాడని చెప్తున్నాడు నా వైఫ్ ఇప్పుడు ఈ కేసెస్ వల్ల ఏం జరుగుతుందంటే నా వైఫ్ నా నుంచి దూరం అయిపోతుంది ఈ అంటే లేడీస్ కి యాజ్ పర్ లేడీస్ కి కొన్ని లాస్ అనేవి ఉంటాయి కదా సో వాటి వల్ల దూరం అయిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ వీళ్ళకి ఒక లెసన్ లెసన్ చెప్పాలని నేను అనుకుంటున్నాను ఏం చేస్తే బాగుంటుంది నాకు ఒక సలహా ఇస్తారని అడుగుతున్నాడు హైకోర్టు అడ్వకేట్ ని కలవటం అదే పెద్ద విషయం ఏం కాదండి కోర్టు దగ్గరకు వస్తే సో మెనీ లాయర్స్ ఉంటారు మీకు మీకు తగిన సలహాలు ఇవ్వగలుగుతారు పెద్దవాళ్ళు ఉంటారు సీనియర్ కౌన్సిల్ ఉంటారు హైకోర్టు దగ్గరకు వచ్చేస్తే మీకు ఇబ్బంది లేకుండా మీకు తగిన సలహాలు ఇవ్వగలుగుతారు ఇంకొకటి ఏంటంటే మీరు కాంజుగల్ రైట్స్ గురించి అని చెప్పేసి కేసు వేసామంటున్నారు ఇప్పుడు మీరు కాంజుగల్ రైట్స్ గురించి అంటే ఆమె మీతో మీ పేరెంట్స్తో ఉంటే నేను ఉండనని డైరెక్ట్గా తెగేసి చెప్తా ఉంది కదా సో మీరు అయినా కూడా ఆమె వచ్చి మీరు మీతో ఉండాలని ఎలా కోరుకుంటున్నారు ఇష్టం ఇష్టం ఇప్పుడు తల్లిదండ్రులతో ఉండొద్దు నువ్వు వేరు కాపురం పెట్టాలి అని చెప్పేసి డైవర్స్ గ్రాండ్ చేయాలని చెప్పేసి డైరెక్ట్ గా సుప్రీం కోర్ట్ గైడ్ లైన్సే ఉన్నాయి తల్లిదండ్రులను వద్దని చెప్పేసి అంటాం కానీ అటువంటి ఏదైనా తల్లిదండ్రులు చూసుకోకూడదు అని చెప్పటం కానీ ఇటువంటి చెప్ చెప్తే డైవర్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి కోర్టు గైడ్ లైన్స్నే ఉన్నాయి మీరు దేని గురించి అని ఇంకా అంటే ఇప్పుడు ఆర్సిఆర్ అంటున్నారు మీరు దేని గురించి ఇప్పుడు ఆమె రానంటుంది మీరేమో అంటే వెళ్తాము ఆర్సిఆర్ కావాలి కేసు గెలవాలి అంటే మీరు పక్కకి వెళ్ళి కాపురం పెడతారా మీరు కేసు వేసిన దాంట్లో ఆమె చెప్పే దాంట్లో రెండింటికి పొంతన లేకుండా ఉంది కదా దేని గురించి అని మీరు కేసు వేసారు దేని గురించి అని ఫైట్ చేస్తా ఉన్నారు ఇప్పుడు మీ పేరెంట్స్తో మీరు పక్కకి వెళ్ళిపోయి కాపురం పెడదామంటే మీరు వేసిన కేసు రైటే మీరు వచ్చి నాతో కాపురం చేయొచ్చు అంటే నేను నా తల్లిదండ్రులతో నేను ఉండను నేను పక్కకి వచ్చేసి కాపురం పెడతానన్నట్టే మీరు కేసు వేసిన విధానం లాగుంది చెప్ చూడాలంటే సో ఏంటంటే ఇప్పుడు ఆమె కేసు పెట్టింది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు పెట్టింది దానివల్ల మీకు వచ్చే మీకు వచ్చే నష్టం ఏం లేదు మీరు ఆల్రెడీ ఆర్సిఆర్ వేశారు ఆమె ఏదో మిమ్మల్ని మీరేదో అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి ఆమె కేసు పెట్టింది మీరు ఆర్సిఆర్ వేసింది ఈ రెండు పెట్టేసి మీరు క్వాష్కి వెళ్ళొచ్చు కదా హైకోర్టు క్వాష్ వెళ్ళొచ్చు ఈజీగా